హలో ఎవ్రీవన్, నేను బాను. వెల్కమ్ టు హైదరాబాద్ అమ్మాయి ఛానల్. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? 50% ఉంటారు. టూ వీలర్ బండి కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మీకు ఏ షాప్ లో కూడా ఉండనటువంటి ఒక ఫెసిలిటీ మనమే వెళ్ళి చూసుకొని తీసుకునే ఆప్షన్ కూడా వీలిస్తారు మనకి. హలో, కైసే హో? గెస్ట్ రూమ్ బనారస్ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇంకా మార్కెట్ లో కూడా రాలేదు ఇవి సో మీకు 400-500 నుంచి బ్యూటిఫుల్ సారీస్ 900 రూపీస్ 1050 ఓన్లీ 600 రూపీస్ నుంచి అంట ఈ టైప్ ఎల్లో కాంబినేషన్ వస్తుంది ఇన్ని అన్ని టోటల్ కలర్ బోర్డర్ చేంజ్ వస్తుంది ఒక కస్టమర్ ని ఒకలే హ్యాండిల్ చేస్తారు ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇంట్లో ఉండి కూర్చోని అంటే ఎంత వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ సాల్ భీ హమ్ ఏక్ బెస్ట్ గిఫ్ట్ లేడీస్ అండ్ జెంట్స్ కే లియే లాయే హై వో దీపావళి కే బాద్ మే కంటిన్యూ 2 మంత్ తక్ హమ్ జో భీ ఓన్లీ 65 రూపీస్ అంట చాలా బాగుంది ఓన్లీ 145 రూపీస్ అంట దుపట్టా అయితే స్టార్టింగ్ రేంజ్ 28 రూపీస్ కాంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటది సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో మనకి అన్ని కూడా రెడీమేడ్స్ ఉంటాయండి సో ఇప్పుడు మనం 3rd ఫ్లోర్ లో ఉన్నాం ఈ బిల్డింగ్ లో ఇక్కడ మనకి అన్ని కూడా కిడ్స్ వేర్ కలెక్షన్స్ దొరుకుతాయి రాజలక్ష్మి టెక్స్టైల్స్ తో ఉన్న అనుబంధం మీ అందరికీ తెలుసండి రాజలక్ష్మి టెక్స్టైల్స్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఎన్ని వీడియోస్ చేశామో మీ అందరికీ తెలుసు సో అన్ని డీటెయిల్స్ కూడా మనం లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం రండి సార్ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం ఏం చూపించబోతున్నారు మాకు ఇది వచ్చేసి వేర్ హౌస్ yes ఓకే ఈ మాకు కొంచెం తెలుగు తక్కువ తక్కువ వస్తుంది మా అన్ని రాజలక్ష్మి కస్టమర్స్ కు నమస్కారం ఇది మనది వేర్ హౌస్ ఉన్నది ఇడి అన్ని పార్సల్స్ వస్తది పార్సల్ వచ్చిన తర్వాత అన్ని రెడ్ కోటింగ్ అన్నీ రేట్ బార్ కోడ్ అన్నీ నేను ఇడి పెడతాం ఇది పెట్టిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ ఇది మాది బార్ కోడ్ సెక్షన్స్ ఉంటుంది మొత్తం మనది బార్ కోడ్ డిపార్ట్మెంట్ ఉన్నది అక్కడ నుంచి బార్ కోడ్ తయారవుతుంది ఇది అయిన తర్వాత ఇది అట్లా నేను అన్ని మొత్తం ఐటెం పైన ఇప్పుడు ఇది కాటన్ ఉంది అట్లా సెట్ వైజ్ కడతాం సెట్ వైజ్ కట్టేసి మొత్తం రేట్ గీట్ అన్ని రాసి పైన ఫ్లోర్ వైజ్ ఏ సెక్షన్ లో ఏ మాల్ ఉన్నది ఆ సెక్షన్ లో పంపిస్తాం వేర్ హౌస్ ఈడ మాది 50% ఉంటారు ఎనీ టైమ్ ఢిల్లీ ఒక 200-300 పార్సల్స్ ఢిల్లీ ఓపెన్ అవుతుంది ఢిల్లీ కొత్త స్టాక్ వస్తే ఉంటుంది ఢిల్లీ కొత్త స్టాక్ పోతే ఉంటుంది మా దగ్గర రోజు కొత్త కొత్త గూడ్స్ వస్తుంది కొత్త కొత్త గూడ్స్ ఓపెన్ అవుతుంది తర్వాత ఫ్లోర్ వైజ్ సెక్షన్ వైజ్ ఏ సెక్షన్ది ఏ మాల్ ఉంది అక్కడ అన్ని షిఫ్ట్ చేస్తూ ఉంటాం సో ఇదే కాదండి ఇంకా పైన గోదాం అయితే పైన ఉంటుంది జస్ట్ ఇది వేర్ హౌస్ లాగా జస్ట్ వీళ్ళు బార్ కోడ్ వేయడానికి యూజ్ చేస్తారు ఈ రోజు సండే ఉన్నది జర మాల్ కూడా నేను తక్కువ తప్పించిన లేకపోతే ఇది మొత్తం ఫుల్ స్టోరేజ్ ఉంటుంది అక్కడ మొత్తం పార్సల్ ఫుల్ స్టోరేజ్ ఉంటుంది సో చాలా మంది ఉంటారు కస్టమర్స్ అసలు మనకి కాలు పెట్టడానికి ఉండదండి అందుకోసం మేము సండే షూట్ చేస్తున్నాము సో కొంచెం తక్కువ ఉన్నారు మనకి జనాలు సరే పార్కింగ్ స్పేస్ ఉంది ఇది టూ వీలర్ బండి కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అవును సార్ అప్పుడప్పుడు మనకి పార్కింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి సో మన కస్టమర్స్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు మీరు కస్టమర్ కు టూ వీలర్ పార్కింగ్ ది ఫెసిలిటీస్ ఉంది కానీ ఏదో ఒక రోజు అది కూడా ఫుల్ అయిపోతుంది అప్పుడే జర ప్రాబ్లం వస్తుంది మేము ఇప్పుడు ఇంకొకటి కొత్త బిల్డింగ్ తీసుకున్నాం 525 స్క్వేర్ యార్డ్ ఈడ మొత్తం పార్కింగ్ ఫెసిలిటీస్ ఇస్తాం 1 ఇయర్స్ లో అది కూడా తయారైపోతుంది ఇంకొకటి మా దగ్గర ఓన్లీ హోల్సేల్ నో రిటైల్ కస్టమర్ ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు హోల్సేల్ రేట్ ఉంటుంది హోల్సేల్ అయినాక నేను మాల్ ఇస్తా రీటైల్ మా దగ్గర వచ్చినా కూడా మేము ఇయ్యం మాది రేట్ ఫిక్స్ ఉంటుంది ఎవరిని రేట్ అడిగినా కూడా మేము రిటైల్ కస్టమర్కు రేట్ చెప్పమండి మాది అన్ని హోల్సేల్ కస్టమర్కు ఒక డౌట్ ఉంటుంది మీరు రేట్ చెప్తారు మీ దగ్గర ఎవరిని వచ్చినా అంటే మీరు రిటైల్కు కూడా అదే రేట్ చెప్తారా లేదు మా దగ్గర ఓన్లీ హోల్సేల్ నో రిటైల్ షాప్ వాళ్ళు కానీ ఇంటిలో అమ్మిన వాళ్ళు కానీ అందరికీ మా దగ్గర అట్లా మినిమం మ్యాక్సిమం ఎంత తీసుకోవాలి అట్లా కూడా ఏం లేదు మీకు కావాలంటే ఒక షర్ట్ కూడా తీసుకోవచ్చు కానీ హోల్సేల్ వాళ్ళే రిటైల్ లేదండి రిటైల్ కస్టమర్ లేదు
వెళ్ళి ఫ్లోర్ చూసేద్దాం రండి. సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాము. వేర్ హౌస్ చూసాం కదా, గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడు చూస్తుంది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. సో ఇక్కడ అన్ని కూడా మనకి డెలివర్ సారీస్, క్యాటలాగ్ సారీస్ ఉంటాయి. అండ్ ఏమేమి ఉంటాయి అనేది సార్ చెప్తారు. సార్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ మనకి ఏమేమి అవైలబుల్ ఉంటాయి? గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది క్యాష్ కౌంటర్, ఇదన్నీ బిల్లింగ్ కౌంటర్స్. ఓకే, మొత్తం 5 కౌంటర్స్ ఉంటది. బిల్లింగ్ కౌంటర్ ఈ రోజు సండే అంటే స్టాఫ్ మొత్తం రాలేదు. ఇది ఓన్లీ బిల్లింగ్, అన్ని బార్ కోడింగ్ సిస్టమ్ ఉంది. మీరు మాల్ తీసుకున్న తర్వాత 10 మినిట్ లో బిల్ అయిపోతుంది. బిల్ కోసం వెయిటింగ్ చేయాలి అవసరమే లేదు. అంటే కస్టమర్స్ అయితే సండే బట్ చాలా తక్కువ ఉన్నారు. బట్ ఇక్కడ కొంతమంది అయితే మనకు కలిసారు. సార్ హలో సార్, మీ పేరు? నమస్తే. రమేష్ గారు, రమేష్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ. సో మన రాజలక్ష్మికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఇది ఫస్ట్ టైం. ఓకే, ఎలా అనిపించింది మీకు తీసుకున్న తర్వాత స్టాక్? అని ప్రైజెస్ కానివ్వండి, క్వాలిటీ మీకు, మీరు అనుకునే స్టాక్ ఇక్కడ దొరికిందా? సో మీకు ప్రైజెస్ ఎలా అనిపించాయి? అన్ని అనిపించాయి. సో ఇంకొకటి, నాకు అప్పుడప్పుడు అంటూ ఉంటాను రాజలక్ష్మిలో ఏంటి అంటే చాలా బిజీ ఉంటారు, అప్పుడప్పుడు కస్టమర్స్ని పట్టించుకోరు అనే కామెంట్ అయితే వస్తుంది. బట్ అలా కాదండి, చాలామంది స్టాఫ్ ఉంటారు మీకు. ఇంకొకటి ఏంటి అంటే మీకు ఏ షాప్లో కూడా ఉండనటువంటి ఒక ఫెసిలిటీ మనమే వెళ్ళి చూసుకొని తీసుకునే ఆప్షన్ కూడా వెళ్ళిస్తారు మనకి. సో వాళ్ళే చూపించేవారు మిమ్మల్ని కూర్చోపెట్టడము అలాంటివి అయితే ఇక్కడ ఉండవు. సో మీకు నచ్చినట్టుగా షాప్ అంతా అన్ని ఫ్లోర్స్ తిరుగుకుంటూ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ప్రతి ప్రైస్ కానీ మీకు ఎలాంటి డీటెయిల్స్ అని స్టాఫ్ ఇస్తారు. బట్ చాలామంది ఉంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి, కొంచెం టైం అయితే తీసుకుంటారు. అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడతారు లక్ష్మి స్టాఫ్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో మాట్లాడతారు బట్ ఏంటి అంటే కొంతమంది బిజీ ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో ఇది వచ్చేసి మనకి అకౌంటింగ్ సెక్షన్ అన్నమాట. ఒకసారి చూపిస్తాను వచ్చేసేయండి. హలో, కేసేయో. సో ఇక్కడ అకౌంట్స్ కానీ వాటికి సంబంధించిన ఈ ఫ్లోర్వి ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇంకా వేరే ఫ్లోర్స్లో కూడా అకౌంటెంట్స్ ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇద్దరు కూర్చొని అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఉంటాయి. సో సతీష్ భయ్య మీ అందరికీ తెలుసు, గుర్తుపట్టే ఉంటారు, ప్రతి వీడియోలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సీనియర్ సేల్స్ మ్యాన్ అనమాట సతీష్ భయ్య. స్టార్టింగ్ ప్రైస్ కాసేర్ అయితే మరి ప్రైస్ మన దగ్గర 75 ని స్టార్టింగ్ ఉంది. 75 రూపాయస్ ఉన్నాయా? 75 రూపాయస్ అయితే సింథటిక్ లో 135 ని స్టార్టింగ్ రేట్. 135 75 ఎక్కడ ఉన్నాయి? 75 ఇంకా పైన ఉంది, పైన ఉంది. సో 130 ఇవన్నీ కూడా ఏ రేంజ్ లో ఉన్నాయి మనకి? ఇదే మార్బుల్, మార్బుల్ ఉంది 190 రూపాయస్ విత్ జీఎస్టీ. మళ్ళీ జీఎస్టీ సారీ జస్ట్ ఏం లేదు. ఓకే అన్ని. సో చూడొచ్చండి మీకు అన్ని రకాల సారీస్ మార్కెట్లోకి అయితే ఎలాంటి కొత్త కలెక్షన్స్ వస్తాయి అవన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తున్నాము అండ్ ఈ కలెక్షన్స్ వీడియో కూడా నేను చేస్తాను మీకు అర్థం కావడం కోసం. కొత్త వాళ్ళు చూస్తే జస్ట్ నేను చూపిస్తున్నాను, ఇక్కడ చూడొచ్చు బ్రాసో. ఓకే, సో ఇక్కడ మనకి లేడీస్ స్టాఫ్ చాలా మంది ఉన్నారండి, ఇక్కడ చూడొచ్చు. సీనియర్ మాది సేల్స్ ఎగ్జిక్యూటివ్. అన్ని కూడా మనకి డీటెయిల్స్ చెప్తారు అండ్ మీకు ఎలాంటి సజెషన్స్ కావాలన్నా ఇస్తారు. మీ ఏరియాలో ఎలాంటి సెల్ అవుతాయి, ఎలాంటి పెట్టాలి, సో ఏ క్లాత్ అయితే బాగుంటుంది అనే కొత్త వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే నేను రెగ్యులర్గా చూస్తుంటా కాబట్టి నాకు తెలుసు. అందరూ కూడా చాలా మంచి వాళ్ళండి, సో చాలా పేషెన్స్తో మీకు చూపిస్తారు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి విషయాలు. మనం నెక్స్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళిపోదాం, అక్కడ ఏముంటాయి చూద్దాం రండి. ఇప్పుడు చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్. సార్ ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి దొరుకుతాయి ఒకసారి చెప్పండి. ఇది డ్రెస్ మెటీరియల్ సెక్షన్, ఆడే మొత్తం అన్స్టిచ్డ్ డ్రెస్ మెటీరియల్స్. క్లాత్, క్లాత్ అంటే ఓపెన్ క్లాత్ కూడా ఉంటుంది. ఇంకొకటి నేను ఒక శాంపుల్ చూపిస్తా, ఆ టైప్ కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూపు. ఇది అన్స్టిచ్డ్ అంటే అట్లా అట్లా ఉంటుంది. స్టిచింగ్ ఉంటుంది, అన్స్టిచ్డ్ ఉంటుంది. అంటే స్టిచింగ్ అంటే వాళ్ళు వాళ్ళు ఎట్లా వాళ్ళది ఫిట్టింగ్ ప్రకారం చేసుకోవచ్చు. సెమీ స్టిచ్డ్ అన్నమాట, మీ సైజ్ తగ్గట్టు మీరు చేయించుకోవచ్చు. అండ్ దుపట్టా అండ్ ఇలా మనకి బాటమ్ కూడా వస్తాయి. ఇవే కాదు, మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి, ఇలా చూడొచ్చు. ఆల్ టైప్స్, ముస్లిం కస్టమర్స్ ముస్లిం టెస్ట్ కూడా ఉన్నాయి, హిందూ టెస్ట్ కూడా ఉన్నది. ఆల్ టైప్స్ మా దగ్గర ఫ్యాబ్రిక్స్, క్లాత్, క్వాలిటీ, సరారా, గరారా, హెవీ, మీడియం 75 రూపీస్ టు స్టార్టింగ్ ఉన్నది. లాస్ట్ మీకు 3000 వరకు దొరుకుతాయి. కాటన్, సింథెటిక్, ఏ టైప్స్ కావాలి ఆ టైప్స్ ఉంటుంది. పార్టీ వేరు, అన్ని ఫ్యాన్సీ, ఏ టైప్ ఏ మోడల్స్ కావాలి ఆ టైప్ దొరుకుతాయి. అవి వాళ్ళ కొంత సార్ పెద్ద అట్లా అవుతుంది, అట్లా వస్తుంది మొత్తము. ఈ టైప్స్ ఉంటుంది కాటన్, రెడీమేడ్ కూడా వస్తుంది దాంట్లో, అన్స్టిచ్డ్ కూడా వస్తుంది. అంటే మనకి పట్టియాల కలెక్షన్స్ కూడా ఉంటాయి, అన్స్టిచ్డ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. అన్ని ఇది డీప్ టెక్స్ రకాలండి. సో మీకు బ్రాండెడ్ కి సంబంధించిన మనకి నార్మల్ క్వాలిటీ నుంచి బ్రాండెడ్ కుర్తీ, బ్రాండెడ్ డ్రెస్ మెటీరియల్స్ వరకు మనకి అన్ని కూడా దొరుకుతాయి ఇక్కడ.
ఈ టైప్ హెవీ రేంజ్ కూడా ఉంటది సాధ్యం కే అందర్ జో యూజ్ హోతా వో సబ్ ఐటమ్ బి హమారే పాస్ మిల్తా సో పెళ్ళిళ్ళకి కావచ్చు నార్త్ ఇండియన్ కి సంబంధించింది సౌత్ ఇండియన్ కి సంబంధించింది అన్ని రకాల టేస్ట్ తగ్గట్టుగా సో అందర్ టేస్ట్ తగ్గట్టుగా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి yes లంగా సో ఈ టైప్ లో కూడా మీకు దొరుకుతాయి ఇక్కడ ఈ టైప్స్ ఇది దుపట్టా దుపట్టా వస్తుంది वो शादियों में वगैरह सब हाँ। चलने की चीजें रहती और भी मीडियम हैवी हर तरह का आइटम्स हमारे पास मिल जाता इस टाइप से ये टाइप में बनारस दुपट्टे में भी हमारे पास में ऐसी क्वालिटी कलेक्शन मिलता ये पूरा सेक्शन हमारा जो है ड्रेस मेटल सेक्शन है सो फर्स्ट फ्लोर మొత్తం కూడా మీకు డ్రెస్ మెటీరియల్స్ అనేవి దొరుకుతాయి గ్రౌండ్ ఫ్లోర్ లో సింథెటిక్ మీడియం స్టార్టింగ్ ప్రైస్ టు వర్క్ ఐటమ్స్ ఓకే రెండు ఉంటది पाकिस्तानी ड्रेस मटेरियल्स दोरुकुतायी इवन्नीट्लो मटेरियल्स उंटायी सेमी स्टिच्ड ड्रेसेस अंड पटियाला कलेक्शन्स सो चेप्पारु कदा 75 रूपीस नुंचि ड्रेस मटेरियल स्टार्टिंग प्राइस अनेदी मीकु उंटुंदी बट ए तीसुकुन्ना होलसेल अंडी रीटेल अयिते इव्वरु सो फस्ट फ्लोर लो ड्रेस मटेरियल्स चूसारु कदा नेक्स्ट फ्लोर लो एमुंटायो चूपिस्तानु रंडी సో ఇది సెకండ్ ఫ్లోర్ అండి సర్ సెకండ్ ఫ్లోర్ లో ఏమేం దొరుకుతాయి మనకి సెకండ్ ఫ్లోర్ లో కాటన్స్ ఐటమ్ మొత్తం ఉంటది కాటన్ తర్వాత కంప్లీట్లీ మ్యాచింగ్ ఐటమ్స్ బ్లౌజ్ పీసెస్ లైనింగ్ రెడీమేడ్ బ్లౌజ్ పీసెస్ ఫ్యాబ్రిక్స్ ఇదన్నీ ఉంటది సో అంటే పెద్దవాళ్ళు కట్టుకునే కాటన్ సారీస్ అక్కడ నుంచి తీసుకుంటే మనకి బ్లౌజెస్ కావచ్చు అండ్ ఇంకా మనకి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి పాంట్ షర్ట్ కూడా ఉంటది మా దగ్గర పెళ్ళికి ఇవ్వడానికి డ్రెస్సెస్ కూడా చూడొచ్చు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో సర్ ఎక్కడి నుంచి బ్లౌజెస్ ఉన్నాయి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ 55 రూపాయస్ 55 రూపాయస్ ఇంత ముందు చేశా నేను వీడియోస్ కూడా టూ వీడియోస్ చేశాం మేము 55 రూపాయస్ నుంచి మీకు స్టార్టింగ్ ప్రైస్ అండి ఇందులో చాలా కలెక్షన్ ఉన్నది అన్నీ న్యూ న్యూ మోడల్స్ డైలీ డైలీ వస్తే ఉంటది మా దగ్గర సో ఇవి అసలు ఏ బ్లౌజ్ కూడా మీరు ఇన్ని డిజైన్స్ చూస్తారు కదా ఏవి కూడా 300 కూడా మీకు అమౌంట్ అనే క్రాస్ అవ్వవు అన్ని హైయెస్ట్ 300 yes highest 300 300 వరకు కూడా మనకి గ్రాండ్ బ్లౌజ్ పీసెస్ మీకు ఇక్కడ దొరుకు బ్లౌజెస్ ఇక్కడ దొరుకుతాయి మంచి పార్టీ వేర్ ఉంటాయి మనకి ప్లెయిన్ గా ఉంటాయి మనకి అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి సో హెవీ మనకి 55 రూపాయస్ నుంచి 300 లోపే మీకు బ్లౌజెస్ దొరుకుతాయి చూడొచ్చు सो मन की फुल हैंड्स उंटाई ऑफ हैंड्स लो उंटाई कोनी स्लीव्स मन की लोपल उंटाई मी स्टिच चेसुकोवाली चूडोच्चु एंत मन की एंत रिच गा उन्नायो सो ई स्टिच चेसुकोवडानिके मन की एंत अमौंट अवुतुंदी वर्क चेयिंचुकोवडानिकी बट मन की इला कूडा मंची हेवी ब्लौजेस दोरुकुतायी चाला बागुन्नायी चूडंडी सो मीकु एन्नि चाला मॉडल्स उंदी इंदुलो रोज कोत्त कोत्त स्टॉक डेली मा दग्गर वस्ते उंटदि అండ్ ఈ బ్లౌజెస్ ఏ కాదండి ఇక్కడ చూడొచ్చు మీరు మనకి నార్మల్ గా ఫాల్స్ బ్లౌజ్ పీసెస్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడ ఫాల్స్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి బ్లౌజ్ లైనింగ్స్ ఉంటది సర్ బ్లౌజ్ పీసెస్ ఎక్కడ నుంచి సర్ స్టార్టింగ్ ప్రైస్ బ్లౌజ్ పీసెస్ చూడండి ఫాల్స్ మా దగ్గరే దర్జన్ 115 క్వాలిటీ బట్టి ఉంటది మొత్తం లక్ష్మీ బ్రాండ్ క్వాలిటీ హెవీ రేంజ్ మొత్తం సో మన కాటన్ అంటే లైనింగ్ క్లాత్ లైనింగ్ మా దగ్గర 12 రూపాయస్ నుంచి స్టార్టింగ్ ఉంది లైనింగ్ పీసెస్ తీసుకుంటే సో మనకి మంచి ఎంబ్రాయిడింగ్ మంచి వర్క్ బ్లౌజ్ పీసెస్ వర్క్ ఉంటాయండి బట్ ఇవన్నీ కూడా మీరు బండిల్ వైస్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సింగిల్ గా అయితే ఇవ్వరు అన్ని కూడా మీకు బండిల్ వైస్ ఇలా ఉంటాయి సో అన్ని కూడా బ్లౌజ్ పీస్ కలెక్షన్స్ ఏ ఇక్కడ చూసుకుంటే మనకి లైనింగ్ క్లాత్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి బ్లౌజ్ పీసెస్ కావచ్చు లైనింగ్ పట్టు క్లాత్ సో మనకి లైనింగ్ థాన్ సో సతీష్ భాయ్ మొత్తం తీసుకోవాలా లేకపోతే మనం ఇస్తాం మనం ఇలా కట్ చేసి 20 మీటర్ వస్తుంది థాన్ వస్తుంది మొత్తం తీసుకోవాలి ఇది థాన్ థానే పోతుంది మేడం థాన్ నే తీసుకోవాలి మళ్ళీ కట్ పీసెస్ కావాలంటే కట్ పీసెస్ కూడా వస్తుంది కట్ పీసెస్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ కూడా అన్ని మనకి ఆఫ్ పట్టు హాఫ్ పట్టు అంటాం కదా సో ఇలా బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి మగ్గం వర్క్ చేస్తాను అట్లా అనుకుంటే మగ్గం వర్క్ చేయడానికి ఈ టైప్ లైనింగ్ కావాలి లైనింగ్ ఉంది లైనింగ్ బ్లౌజ్ ఫాల్ టోటల్ బ్లౌజ్ 2x2 రూబీ నేట్ ఓకే అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని కూడా ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అండి లంగోని క్లాత్ లంగోని అదే మనకి ఆఫ్ సారీ క్లాత్ అండ్ క్రాప్ టాప్స్ కావచ్చు హాఫ్ సారీ కూడా యూస్ చేసుకోవచ్చు సారీస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అన్ని రకాల బనారస్ కావచ్చు ఆర్గంజా నెటెడ్ ఫ్యాబ్రిక్ అన్ని కూడా దొరుకుతాయి మీకు
సో ఎంత మంచి మనకి ప్లెయిన్ క్లాత్ నుంచి తీసుకుంటే హెవీ డిజైనర్ ఫ్యాబ్రిక్ వరకు మీకు దొరుకుతుంది. అంతేకాదు మనకి అక్కడ చూడొచ్చు శారీ పెటికోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీకు అన్ని కలర్స్లో ఉంటాయి. అవి కూడా మీకు తక్కువ రేంజ్ నుంచి మనకి మంచి హెవీ క్వాలిటీ వరకు మీకు దొరుకుతాయి. సో ఈ సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా వీటితోనే ఉంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్లో ఏముందో చూద్దాం రండి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఫ్లోర్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్. సో థర్డ్ ఫ్లోర్లో ఏమేమి దొరుకుతాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇవన్నీ సింథటిక్ ప్రింటెడ్ శారీస్, మొత్తం సింథటిక్ ప్రింటెడ్ శారీస్ ఆడ దొరుకుతుంది. వన్ 165 టు స్టార్టింగ్ ఉంది, 165 విత్ బాక్స్, 165 టు ఇందులో మీకు 500, 600, 700 అన్ని క్వాలిటీ ప్రకారం రేట్ ఉంటుంది. సో బాక్స్ ఐటమ్స్ ఏ మీకు 165 రూపాయస్ నుంచి ఉంటాయండి ఇక్కడ. సో అన్ని కూడా కేటలాగ్ పీసెస్ చూడొచ్చు. ఇంకోటి మాది షాపు డైలీ 8 o'clock ఓపెన్ అయిపోతుంది. ఓకే, ప్రతి డే 8 o'clock ఓపెన్, సండే రోజు 10 to 8 ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది. ఇంకొకటి మాది ఒక ఫెసిలిటీ అది కూడా ఉంది, గెస్ట్ వచ్చిన కస్టమర్ వచ్చిన అంటే పైన గెస్ట్ రూమ్ కూడా ఉంది. గెస్ట్ రూమ్ పైన హోల్డ్ చేసుకోవచ్చు, ఎక్కడ బయట హోటల్ తీసుకోవాల అవసరం లేదు. బయట నుంచి వచ్చిన, డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన, డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అంటే వాళ్ళకు టైమింగ్ అయింది ఒక రోజు ఉండాలి అంటే పైన గెస్ట్ రూమ్ కూడా ఉంటుంది. పైన ఆరామ్ నుంచి ఏసీ ఉంది, ఫ్రిడ్జ్లు ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎంత మంది వరకు ఉండొచ్చు అంటే? ఒక 10 మెంబర్ ఉంటే అలగ అలగ బెడ్స్ ఉన్నాయి, సెపరేట్ సెపరేట్ బెడ్స్ ఉన్నాయి, పైన రెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు ఏ షాప్ వాళ్ళు మదీనా దగ్గర నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు లేదండి. సో మీకు ఆ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ కరీంనగర్ కావచ్చు, బయట స్టేట్స్ వాళ్ళు చాలామంది వస్తుంటారు, నల్గొండ అంటే నిజామాబాద్ కావచ్చు, అండ్ ఇక్కడే కాకుండా నార్త్ సైడ్ నుంచి కూడా వస్తారు. సో వాళ్ళకి ఇక్కడ స్టే చేయడం ఎలాగా కొన్ని తెలియకపోవచ్చు. సో అంత అవసరం లేదు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతుంటారు. సో షాపింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తున్న వాళ్ళ కోసం ప్రాబ్లం ఏమీ లేదు. పైన మన గెస్ట్ రూమ్ ఉంటుందంట, 10 మెంబర్స్ వరకు ఒక స్టే చేసుకోవచ్చు. అన్ని సెక్యూరిటీ ఉంటుంది, డే నైట్ సెక్యూరిటీ ఉంటారు. పైన మీకు ఎవరు డిస్టర్బేషన్ చేసే పర్సన్ ఎవరు ఉండరు, మీరు ఆరామ్ నుంచి ఉండొచ్చు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడికి వస్తే మనం వన్ సెట్ అయినా తీసుకోవచ్చు. సెట్ అంటండి వన్ పీస్ కాదు, ఇలా మనకి పీసెస్ వైజ్ ఉంటాయి కదా, ఇలా సెట్ మొత్తం తీసుకోవాలి. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. పట్టు సారీస్ ఒక్కటి మాత్రమే మీరు సెలెక్ట్ చేసి తీసుకునే ఆప్షన్ ఉంటుంది, మిగతా అన్ని కూడా సెట్ వైజ్. అండ్ ఏంటంటే ఇక్కడికి వస్తే వన్ సెట్ ఇస్తారు. సార్ మనకి ఆన్లైన్లో పంపించాలంటే ఎంత బిల్ చేయాలి సార్? ఆన్లైన్లో మినిమం 10,000. మినిమం 10,000. నేను కస్టమర్కు అందరికీ అదే అడుగుతున్నామండి, మీరు షాప్కు రావాలి. ఆన్లైన్లో ఏమవుతుంది అంటే చాలా సార్లు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన మాల్లు మా దగ్గర అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టిస్తారు. మాల్లో ఏదో ఒక సెట్ ఉల్టా సీదా పోతే కస్టమర్కు మంచి కన్ఫ్యూజన్. మా పేరు కూడా బ్యాడ్ పేరు వస్తుంది. దాని గురించి అందరు అన్ని కస్టమర్కు నేను చెప్తున్నా, మీరు షాప్కు విజిట్ చేయండి. మా దగ్గర అట్లా ఏం లేదు, మీకు ఎంత కావాలి అట్లా తీసుకోవచ్చు. 2,000ది కావాలి 2,000ది కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆన్లైన్లో ఏంటంటే మీరు ఒక శారీ సెట్ 10,000 బిల్ చేయని అవసరం లేదు. మనకి మన కుర్తీస్ ఉన్నాయి, ఇప్పుడు చూపించండి, బ్లౌజెస్ ఉన్నాయి, అన్ని మిక్స్ చేసి మీరు 10,000ది మాల్ తీసుకోవచ్చు. 10,000 తీసుకుంటే సరిపోతుంది సార్? ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మనకి కొరియర్ ఫెసిలిటీ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా మా దగ్గర మొత్తం కొరియర్ ఫెసిలిటీస్ ఉన్నది. కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేనే బుక్ చేసి పంపిస్తాం. అండ్ ట్రాకింగ్ నెంబర్ అన్ని, ట్రాకింగ్ నెంబర్ వాళ్ళకు ఎల్ఆర్ ట్రాన్స్పోర్ట్ కాపీ అన్ని నేను వాట్సాప్ చేస్తాం. ఎలాంటి భయం అయితే లేదండి, ఎందుకంటే ఇది కొత్త షాప్ ఏం కాదు, చాలా ఇయర్స్ ఉన్న షాప్, 5 ఇయర్స్ ఓల్డ్ షాప్. ఎవరు కస్టమర్ కు ఒక పైసా కూడా రిస్క్ భయం తీసుకోవాల్సిన లేదండి. అలాంటి షాప్స్ నేను మీ ముందుకు తీసుకొస్తాను, మీకు కూడా తెలుసు. సో అది బ్యాడ్ అనుకుంటే నేను ఎప్పటికీ కూడా వీడియోస్ మీ ముందుకు తీసుకురాను. సో నమ్మకమైన షాప్స్ అయితేనే మీ వరకు వీడియోస్ అనేవి వస్తాయి. మీకు మాల్ కస్టమర్ కు మాల్ దొరక నై మిల్తా తబ్ తక్ హమారీ రెస్పాన్సిబిలిటీ రహతా. సో మీకు ఎప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి? ఇంకొకటి చాలామంది చెప్తుంటారు మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని, హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇచ్చేసాం కదా. ఇచ్చినాం మేడం, కానీ ఏమవుతుందంటే కస్టమర్ది కాల్ చాలా వస్తే ఉంటుంది. ఈడు కూడా కస్టమర్ వస్తుంది కదా, వాళ్ళు కూడా కాల్ చేస్తారు, వాళ్ళకు పికప్ చేయాలి. పర్సన్ 2 పర్సన్ ఉన్నారు, దాంట్లో కొంచెం బిజీ ఉంటారు, అందుకు జర ప్రాబ్లం వస్తుంది. మీకు శారీ సెక్షన్ వాళ్ళది శారీ వీడియో పెట్టినప్పుడు ఇచ్చేస్తున్నాము, కుర్తీ చేసేటప్పుడు వాళ్ళ సెక్షన్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాము. అవే కాకుండా మీకు హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇస్తాము. కొంచెం టైం పడుతుంది, బట్ మీరేంటి అంటే ఒకవేళ లిఫ్ట్ చేయలేదు అనుకుంటే మీరు మెసేజ్ పెట్టండి, వాళ్ళే కాల్ చేస్తారు. నేను చెప్తున్న సజెషన్ ఏంటి అంటే కొంచెం టైం తీసుకోండి, ఒకవేళ ఆన్లైన్ తీసుకోవాలనుకునే వాళ్ళు. బట్ ఏంటి అంటే కొత్త కస్టమర్లు చూస్తుంటే ఒకసారి రండి, మీకు అర్థమవుతుంది ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో.
సో నేను కొత్త వాళ్ళ కోసం ఈ ఫ్లోర్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఆల్రెడీ ఓపెనింగ్ వీడియో చూసుంటారు మీరు కొత్త షాప్ది, అండ్ ఇంతకుముందు చేసిన అన్ని వీడియోస్ కూడా చూసారు. బట్ కొత్త వాళ్ళకి అర్థం కావడం కోసం ఈ ఎక్స్ప్లోరేషన్ ఈరోజు షాప్ అనే చూపిస్తున్నాము. ఓకే రండి. ఇంకా సార్ అవన్నీ కూడా అవేనా? వర్క్ శారీసా? వర్క్ శారీ కూడా ఉంది, సింథటిక్ కూడా ఉన్నాయి, బ్రాసో కూడా ఉంది. సో ఏంటి అంటే ఫ్లోర్ వైస్ ఏ కొన్ని మాత్రం లెంగాస్ కూడా ఉన్నది. సింథటిక్ ఈ ఫ్లోర్ లో మొత్తం సింథటిక్ అనుకోండి. అండ్ ఇవన్నీ కూడా కొంచెం వర్క్ మనకి వర్క్ విత్ బనారస్ బ్లౌజెస్ కావచ్చు. తక్కువ రేట్ లో వర్క్ వర్క్ శారీస్ కూడా మీకు 200 చేంజ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది 165 టు స్టార్టింగ్ ఉంది. అవునా? వర్క్ లో అన్ని కూడా వర్క్ శారీస్. సో 3 ఫ్లోర్ చూసారు కదా, ఇది వచ్చేసి మన 4th ఫ్లోర్. సో 4th ఫ్లోర్ లో ఏమేం దొరుకుతాయో చూపించబోతున్నాను. సరే వచ్చేసేయండి సార్. 4th ఫ్లోర్ లో మనకి ఏమేం సారీస్ ఉంటాయి? ఈడి మొత్తం బనారస్, తమిళనాడు, ఓకే, తర్వాత బెంగళూరు సిల్క్, కంచిపట్టు, ఓకే, అన్ని సిల్క్ ఐటమ్స్ మొత్తం, అన్ని కూడా ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయి, మంచి పార్టీ వేర్ పార్టీ వేర్ ఐటమ్స్, మంచి ఫెస్టివల్ వేర్ కలెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఈ టైప్ చాలా బాగున్నాయి. అహ్మదాబాద్ గూడ్స్, ఈ టైప్స్ అన్ని ఫ్యాన్సీ హెవీ రేంజ్, ఇలా ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయి. మంచి టిష్యూ సారీస్ కావచ్చు, ఆర్గంజా కావచ్చు, సాఫ్టీ పట్టు కావచ్చు, ఇంకా మనకి ఎన్ని వెరైటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. సో మనకి ఫ్యాన్సీ సారీస్ అయితే ఎక్కడి నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి సార్? స్టార్టింగ్ 300 టు స్టార్ట్, 300 నుంచి ఉన్నాయి. 300 టు స్టార్ట్. ఇవన్నీ చూడొచ్చు మీరు ఎంత బాగున్నాయని కలెక్షన్స్. ఇది చూడండి 320 టు స్టార్ట్. సో ఇవైతే మీరు మార్కెట్లో 4 చేంజ్ ఉంటాయి, మన రాజలక్ష్మిలో మీకు బయటతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ ఉంటాయండి. ఐఎమ్ సీరియస్లీ, ఎందుకంటే దీంట్లో కూడా ఒక లాజిక్ ఉంటుంది. సో అదేంటి అంటే, ఏంటి అంటే పెద్ద షాప్ కాబట్టి బల్క్గా తీసుకుంటారు వీళ్ళు. ఒకటేసారి తీసుకుంటే వాళ్ళకి కొంచెం తక్కువ వస్తాయి కాబట్టి మీకు తక్కువ ఇచ్చే మీకు తక్కువ ఇస్తారండి. బయటతో కంపేర్ చేసుకోండి మీరు, మీకు ఒక 10 to 15 రూపీస్ అయితే ప్రతి శారీ మీద తక్కువ ఉంటుంది, ఎంత కాదనుకున్నా కూడా. సో వెరైటీస్ కూడా మీకు ఎక్కువ దొరుకుతాయి, అండ్ ఎప్పటికి కూడా స్టాక్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది ఇక్కడ కాబట్టి. సో మీకు రాజలక్ష్మి అనేది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. సో చూడొచ్చు ఎన్ని వెరైటీస్ ఉన్నాయని. ఇవన్నీ కూడా మంచి కలెక్షన్స్ అండి, తక్కువ మనకి విలేజెస్లో సెల్ అయ్యేటువంటి కలెక్షన్స్ ఉంటాయి, సిటీలో సెల్ అయ్యేటువంటి కలెక్షన్స్ ఉంటాయి. లెనిన్లో కూడా మీరు ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి వెరైటీ చూపిస్తున్నా నేను మీకు. లెనిన్లో అయితే మీరు పోచంపల్లి ఇక్కత డిజైన్లో మాత్రం బ్లౌజ్ చూసుంటారు. ఇక్కడ మనకి లెనిన్లో బనారస్ బ్లౌజ్ వచ్చింది, ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఇంకా మార్కెట్లో కూడా రాలేదు ఇవి. సో ఇంకా చాలా ఉన్నాయండి అలాంటి కలెక్షన్స్, అయితే డైలీ కొన్ని వందల కొద్ది కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. డైలీ న్యూ న్యూ కలెక్షన్ వస్తూ ఉంటుంది మేడం మా దగ్గర రోజు. ఎవ్రీడే న్యూ కలెక్షన్ ఓపెన్ అవుతుంది, ఎవ్రీడే సేల్స్ అయితే చాలా చాలా తక్కువ ప్రైస్ ఉంటాయండి. అన్ని కూడా మీకు సతీష్ భయ్యా ఇవేం ప్రైస్ ఉన్నాయి? ఎంత విత్ ప్రైస్? 750 అంట. సో నేను మీకు అన్ని ఓపెన్ చేసి ఒక వీడియో అయితే చేస్తాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవెంత ఉన్నాయి? ఇది కూడా 750. సో మీకు 400-500 నుంచి బ్యూటిఫుల్ శారీస్, లాంగ్ బార్డర్, అండ్ ఇవి కొంచెం మన క్రీమ్ అండ్ ఎల్లోయిష్గా ఉంది. సో మ్యారేజ్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు. ఓన్లీ 1000 రూపీస్. వీటి ప్రైస్ భయ్యా 900 రూపీస్. సో చూడొచ్చు టిష్యూలో ఎంత బాగున్నాయని, చాలా మంచి వెరైటీస్ అండి. సో ఇప్పుడు దివాళీ కాబట్టి మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటాను. ఒకసారి రావాల్సిన వాళ్ళు ఒకసారి వచ్చేయండి. దాని తర్వాత మనకి క్రిస్మస్ కూడా ఉంది, తర్వాత మనకి సంక్రాంతి ఉంది. 780, ఓన్లీ 780. ఇది బనారస్ కదా, టోటల్ బనారస్. సో ఇలాంటి వెరైటీస్ ఎన్నీ చూపించినా ఇక్కడ తక్కువే అండి, చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు బోటిక్ కలెక్షన్స్, ఇంతకుముందు చూసింది మన నార్మల్గా. ఇవన్నీ కూడా మంచి బోటిక్స్లో దొరికేటువంటి కలెక్షన్స్. 580 రూపీస్. 600 రూపీస్ నుంచి అంట 650. సో చాలా చాలా బాగున్నాయి.
ఇప్పుడు మనం ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్నాము. సో ఫిఫ్త్ ఫ్లోర్ లో ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయో సార్ సార్ చెప్తారు. సార్ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఏం దొరుకుతాయి మనకి? ఫిఫ్త్ ఫ్లోర్ లో అన్ని సూరత్ ఐటమ్స్ మొత్తం కేటలాగ్ కేటలాగ్ ఐటమ్స్ ఇవన్నీ కేటలాగ్ ఐటమ్ అట్లా 8 పీస్ కాంబో 6 పీస్ కాంబో 10 పీస్ బ్యాగ్ వైస్ తీసుకోవాలి 12 పీస్ కాంబో అన్ని డిజైన్ సెపరేట్ సెపరేట్ వస్తుంది. అట్లా మొత్తం సాయిబా కంపెనీ అలగ్ అలగ్ సెపరేట్ సెపరేట్ ఉంటది. బ్యాగ్ మొత్తం తీసుకోవాలండి. ఇలా చూపియండి బ్యాగ్ టు బ్యాగ్ ఎట్లా వస్తది. ఎక్కడ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి సతీష్ భయ్యా మన దగ్గర? 220 లే ఉంది మన దగ్గర. 220 నుంచి సెట్ల ఒక ఐటమ్ లే వేర్ వెరైటీ చాలా ఉంది. ఈ టైప్ 8 పీస్ సెట్ వస్తుంది. అట్లా 8 పీస్ మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలా. అట్లా ఇది కొమ్మ ప్యాకింగ్ వస్తుంది. ఇది బ్యాగ్ టు బ్యాగ్ మొత్తం తీసుకోవాలా. సింగిల్ అయితే లేదు. దీనికి మన వెరైటీ అయితే ఫుల్ ఉంది. చాలా చాలా అండి చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి. బిగ్ బోర్డర్ లో ఉన్నాయి, డైలీ కట్టుకోవడానికి ఉన్నాయి, వీటిలో కూడా మంచి యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ దీనిపైన అయితే నేను మీకు డీటెయిల్డ్ గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. జస్ట్ మీకు ఒక శాంపిల్ చూపిస్తున్నాను అన్నమాట. ఈ టైప్ ఎల్లో కాంబినేషన్ వస్తుంది. ఇన్ని అన్ని టోటల్ కలర్ బోర్డర్ చేంజ్ వస్తుంది. ఈ టైప్ టోటల్ ఆల్ ఓవర్ వస్తుంది. ఇది 12 పీస్ 12 మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ ఒకలాగా రాదు. చిన్న కస్టమర్ కూడా అమ్మడానికి ఏం ప్రాబ్లం రాదు. ఓకే, సో అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. దీనికి అన్న వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది. ఒకటే రాదు, ఒకటి టైప్ వస్తుంది. కస్టమర్ ప్రాబ్లం వస్తుంది. 240 ఓన్లీ 240 రూపీస్ అంట. చూడొచ్చు మనకి లేస్ వర్క్ తో విత్ క్యాటలాగ్ వస్తుంది. 12 పీసెస్ ఉంటాయి. 12 తీసుకోవాలి. అండ్ సార్ ఇంకొకటి, మన దగ్గర ఎంత స్టాఫ్ ఉన్నారు? మా దగ్గర మొత్తం 150 స్టాఫ్ ఉంటారు. 150 మెంబర్స్ ఉంటారు. దాంట్లో 40 సేల్స్ మెన్ ఉంటారు. 30 వేర్ హౌస్ లో ఉంటది. ఒక 20 మెంబర్ అకౌంట్ సెక్షన్ లో ఉంటారు. అవును. ఓకే. 30 హెల్పర్స్ ఉంటారు. హెల్పర్స్ ఉంటారు. అంటే 20 మెంబర్ ప్యాకింగ్ సెక్షన్ లో ఉన్నారు. ఓకే. సో ఇంత మంది ఉంటారు. అండ్ ఒక్కొక్క సెక్షన్ లో సేల్స్ మ్యాన్స్ ఎంత మంది ఉంటారు సార్? సేల్స్ పర్సన్ ఒక్కొక్క సెక్షన్ లో ఒక 10 మెంబర్ ఉంటారు. 10 మెంబర్స్ ఉంటారు. మా దగ్గర ఇంకొకటి ఏం ఫెసిలిటీ ఉంది అంటే, వేర్ షాప్ లో ఎట్లా ఉంది అంటే, ఒక సెక్షన్ లో ఒక ఆయన చూపిస్తారు, ఒక సెక్షన్ లో ఒక ఆయన చూపిస్తారు. మా దగ్గర స్టార్టింగ్ టు లాస్ట్ ఎండింగ్ వరకు ఒకటే సేల్స్ మ్యాన్, ఒక పర్సన్ ని ఒక కస్టమర్ ని ఒకలే హ్యాండిల్ చేస్తారు. వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. వాళ్ళ కస్టమర్ ది ఏమేం రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకు అన్ని తెలిసిపోతుంది. ఆల్ ఫ్లోర్ లో వాళ్ళే పోతారు. వాళ్ళు ఏమేం కావాలి అన్ని మాల్ వాళ్ళు ఇచ్చేసి కింద తీసుకువస్తారు. వాళ్ళే బిల్ రాపిస్తారు. బిల్ రాపించిన తర్వాత ప్యాకింగ్ సెక్షన్ లో పోతుంది. ప్యాకింగ్ సెక్షన్ వాళ్ళు చెక్ చేసి ట్రాన్స్పోర్ట్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ బుక్ చేస్తారు. బై హ్యాండ్ అంటే బై హ్యాండ్ ఇచ్చేస్తారు. ఓకే. సో ఒక్క కస్టమర్ ని ఒక్క వాళ్ళు తీసుకొని పర్చేస్ చేసి వెళ్ళిపోయి బిల్ వేసుకొని వెళ్ళిపోయేంత వరకు ఆ పర్సన్ వాళ్ళని కేర్ తీసుకుంటారండి. అన్ని కూడా మీకు దగ్గర ఉండి చూసుకుంటారు వాళ్ళు. ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మేము ఇంత పెద్ద షాప్ కదా, సో ఎవరు పట్టించుకుంటారో లేక ప్రైజెస్ ఎలా ఉంటారో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ, ఇంట్లో ఉండి సెల్ చేసే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద షాప్ ఉన్న వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేటువంటి బెస్ట్ కలెక్షన్స్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను పర్సనల్గా చూసిందండి, ఇన్ని 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి వీడియో. సో నేను నా పర్సనల్గా చెప్తున్నాను, ఇక్కడ ఎంత వర్క్ చేస్తారంటే, ఇక్కడ స్టాఫ్ అని ఓనర్ అని ఏం ఉండదండి. వేరే షాప్లో ఓనర్ స్టాఫ్ వీళ్ళే వర్క్ చేయాలి, అలా ఉంటుంది. ఇక్కడ చాలా కష్టపడి అసలు కూర్చోవడం కూడా నేను ఇప్పటివరకు చూడలేదు. సో ఎప్పుడు లంచ్ టైం ఇవి కూడా చూసుకోకుండా నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్నట్టు వర్క్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ దాకా రాజలక్ష్మి అనేది వచ్చింది. అంత మంచి సర్వీస్ అనేది మీకు ఇస్తారు. సో నాకు అప్పుడప్పుడు కామెంట్స్ వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, రాజలక్ష్మి వాళ్ళు అసలు రెస్పాన్స్ ఇవ్వరు, మేము కస్టమర్ వెళ్ళినా కూడా పట్టించుకోరు అని. సో అర్థం చేసుకోవచ్చు, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. నాన్ స్టాప్గా కస్టమర్స్ అండి, మార్నింగ్ ఓపెన్ చేసినప్పటి నుంచి నైట్ వరకు కూడా మీకు కస్టమర్స్ ఎప్పుడూ ఉంటారు. సో అందరినీ కూడా పట్టించుకోవడం అంటే కొంచెం కష్టం. కొంచెం వెయిట్ చేయండి, మీకు రెస్ట్ రూమ్ ఉంటుంది, ఇక్కడ కూడా కూర్చోడానికి మీకు చైర్స్ ఉంటాయి. అండ్ హ్యాపీగా మీకు పీస్ఫుల్ ప్లేస్ ఉంటుంది, కూర్చోవచ్చు. సో కొంచెం మాత్రం ఒకసారి రండి, మీకు అర్థమవుతుంది ఎక్కడ ఎలాంటి కస్టమర్ అయినా సరే. మీకు ఎంత తక్కువ ప్రైస్ అయినా సరే అండి, మీ 2000 తీసుకొని వస్తే కూడా మీకు అంతవరకు కూడా మీకు స్టాక్ అనేది ఇక్కడ దొరుకుతుంది. బట్ ఏంటంటే సార్, ఒకటి సార్ నేను అడుగుతున్నాను, అంటే ఒక పర్సన్ ఏం చెప్తారంటే, ఒక 5000 2000 బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటారు. ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇంట్లో ఉండి కూర్చొని అంటే ఎంతవరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు? మినిమం ఒక స్టార్టింగ్ 50,000 మినిమం. 100% సో చాలా మంది చెప్తూ ఉంటారండి 5000 పెట్టుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి అని. ఇంపాసిబుల్, ఎందుకంటే నేను స్టార్ట్ చేసాను మీ అందరు తెలుసు. మినిమం 50,000 తీసుకుంటేనే మీకు అన్ని వెరైటీస్ దొరుకుతాయి. మీ కస్టమర్ చూపించడానికి మినిమం చెప్తున్నా, మినిమం 100% అది 3-4 lakh ఉంటే వాళ్ళు షాప్ పెట్టుకోవచ్చు. వాళ్ళు అన్ని వెరైటీస్ వచ్చేస్తాయి, మంచి సెట్ అయిపోతుంది. దాంట్లో 3-4 lakhs లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ ఒక 10,000-12,000 వాళ్ళకు కౌంటర్ రావచ్చు. కౌంటర్ రావచ్చు. అండ్ సార్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి మన షాప్ కి వస్తే మీరు ఎలాంటి సజెషన్స్ కానీ అంటే ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా? నేను అన్ని సజెస్ట్ చేస్తా. మాల్ ఏది నడుస్తుంది అదే ఇస్తాం మీ ఏరియాని బట్టి. వాళ్ళకు నేను చెప్తా మీ దగ్గర ఏ టైప్ కస్టమర్స్ ఉన్నది, మిడిల్ క్లాస్ ఉంది, హై క్లాస్ ఉంది, లోవర్ క్లాస్ ఉంది. వాళ్ళకు అడిగి మాట్లాడి మాకు తెలిసింది ఆ ఐటమ్ తీసుకోపోరి,
100% నేను సజెస్ట్ చేస్తా, ఏదో ఒక సెట్ వాళ్ళ దగ్గర సేల్స్ కూడా కాకపోతు తీసుకొని మనం రిటర్న్ ఇస్తాం, ఎక్స్చేంజ్ చేసి వేరే మాల్ కూడా ఇస్తాం. కస్టమర్ కు 100% నేను కోఆపరేట్ చేస్తా, కోఆపరేట్ చేస్తారండి. సెకండ్ ఏమ ఉంది అంటే సెట్ వైజ్ తీసుకురావాలి. వాళ్ళు ఇప్పుడు 8 పీస్ తీసుకుపోయి దాంట్లో 2-3 పీస్ అమ్మేసి మళ్ళీ తీసుకువస్తే మా దగ్గర కూడా సేల్స్ కాదు. కస్టమర్ కు అచ్చే సే బతాయేంగే, బతానే వాలే హై. కోయి భీ కస్టమర్ కే సాత్ గలత్ వ్యవహార్ నహీ కర్తే, అచ్చీ బాత్చీత్ కర్తే. కస్టమర్ కు బరాబర్ హమ్ లోగ్ హమారీ తరఫ్ సే कस्टमर हैप्पी रहना, कस्टमर को कोई प्रॉब्लम नहीं आना, वैसे हम हमेशा ट्राई करने की कोशिश करते रहते हैं 100% आदि मात्रम. इंकोटी मा दिगर ये मुंदी अंटे रेट गुड़ फिक्स प्राइस 10 లక్షల మాల్ తీసుకున్నా కూడా అదే రేట్, 2000 మాల్ తీసుకున్నా కూడా అదే రేట్. కస్టమర్ కు ఏం డౌట్ ఉండాలి అవసరం లేదు. నేను తక్కువ తీసుకున్నా అంటే మాకు రేట్ ఎక్కువ పడుతుంది, వాళ్ళు ఎక్కువ తీసుకున్నా అంటే వాళ్ళకు అది ఉంటది. అట్లా ఏం అలా ఏం ఉండవండి 100%. ఇంకొకటి ఏంటి అంటే మనకి అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి, అండ్ దుపట్టా కలెక్షన్స్ కూడా మనకి 35 రూపీస్ నుంచి ఉంటాయి. సో మార్కెట్ లకు ఉన్న కలెక్షన్స్ ఏ కాదు, దానికంటే ఇంకా ఎక్కువ వెరైటీస్ మీకు ఇక్కడ దొరుకుతాయి. ఎందుకంటే మీరు చూసారు కదా సెక్షన్ వైజ్ ఎన్ని ఉన్నాయని. అదే కాకుండా ఇంకా గోదాం కూడా ఉంటుంది, ఇంకా డైలీ కూడా మన కలెక్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో 5th ఫ్లోర్ లో అయితే ఇది విషయం. ఇంకొకటి మేడం, ఇప్పుడు పావలి తర్వాత మేము ఎవ్రీ ఇయర్స్ మన కస్టమర్స్ కు ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటాం. ఈ సాల్ బి హమ్ ఏక్ బెస్ట్ గిఫ్ట్ లేడీస్ అండ్ జెంట్స్ కే లియే లాయే హై. వో దీపావళి కే బాద్ మే కంటిన్యూ 2 మంత్ తక్ హమ్ జో భీ కస్టమర్ హమారా హై రెగ్యులర్ ఆయేగా ఉస్కో గిఫ్ట్ దేంగే. జరూరీ నీ హై వో మాల్ లియే తో హీ దేంగే, ఐసా కుచ్ భీ నీ హై. జో హమారా రెగ్యులర్ కస్టమర్ హై उसको हम गिफ्ट बांटेंगे, गिफ्ट दिवाली गिफ्ट. हाँ 100% देंगे. सो ओपनिंग टाइम లో అయితే మీరు చూస్తుంటారండి, ఓపెనింగ్ వీడియో చేశాను. మనకి చిన్న మిక్సీ కుక్కర్ దగ్గర నుంచి తీసుకుంటే మనకి ఏంటి అంటే వాషింగ్ మెషిన్ ఫ్రిజ్ వరకు కూడా ఇచ్చారు. మోస్ట్లీ అందరికి ఇచ్చారండి, పర్చేస్ చేసిన వాళ్ళకు రెగ్యులర్ కస్టమర్ తెలుసు. అండ్ స్టాక్ అయితే తీసుకొచ్చి గోదాంలో ఊరికే అమ్మడానికి పెట్టుకోరు కదా. అలాంటి మిక్సీలు అవన్నీ కూడా నేను చూపించాను మీకు ఓపెన్ గా. అంతేకాకుండా డై అంటే ఎవ్రీ ఇయర్ సార్ దీపావళికి కూడా వాళ్ళ రెగ్యులర్ కస్టమర్స్ కి ఇస్తారంట. సో రెగ్యులర్ కస్టమర్ లో ఉంటే తప్పకుండా వచ్చేసండి దీపావళికి గిఫ్ట్ తీసుకోవడానికైనా. దీపావళి తర్వాత, దీపావళి తర్వాత, దీపావళి తర్వాత 2 మంత్ వరకు గిఫ్ట్ ఇస్తాం. ఓకే, ఏ కస్టమర్ అయినా మీరు ఎప్పుడు వచ్చే కస్టమర్ కి అయితే పక్కా గిఫ్ట్ అయితే ఇస్తారంట సార్. అది మీరు పర్చేస్ చేసినా చేయకపోయినా కలవడానికి విష్ చేయడానికి వచ్చేసరికి గిఫ్ట్ తీసుకోండి. నెక్స్ట్ టైం కొంచెం తప్పు అయింది. యాక్చువల్లీ ఏమైంది అంటే నేను కస్టమర్ కు కమిట్మెంట్ చేసినా మీకు అన్ని నేను కొరియర్ ద్వారా పంపిస్తా, కానీ దాంట్లో ఏమైంది అంటే కొరియర్ ఛార్జ్ చాలా ఎక్కువ అవుతుంది. అందుకు కస్టమర్ వచ్చిన ఆయన అందరికి ఇచ్చేసిన, ఎవరు రాలేదు అంటే రాయండి మీ గిఫ్ట్ మా దగ్గర ఉంటది. ఎప్పుడు వచ్చినా మీరు బిల్ నంబర్ లేకపోతే మీ మొబైల్ నంబర్ చెప్పినా చాలు, మా దగ్గర డీటెయిల్స్ ఉంటది, నేను ఇచ్చిస్తాం. వాళ్ళకు ఏం భయం లేదు, వాళ్ళది మా దగ్గర గిఫ్ట్ రెడీగా అవైలబుల్. అంటే వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్ అలాంటి ఇచ్చారండి ఓపెనింగ్ టైమ్ లో, అవి వాళ్ళ కొరియర్ చేయడానికి చాలా ఎక్స్పెన్సెస్. వాళ్ళు వచ్చి తీసుకెళ్తే మాత్రం డైరెక్ట్ ఇచ్చేస్తామని చెప్పారు. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, ఎవరైతే రాలేదో వాళ్ళే కూడా ఇచ్చేస్తారు త్వరలో. అందరికి మోస్ట్లీ అయితే అందాయండి గిఫ్ట్స్ కూడా. సో ఇప్పుడు దివాళీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దివాళీ తర్వాత వచ్చి గిఫ్ట్ కూడా తీసుకెళ్ళండి రెగ్యులర్ కస్టమర్స్. సో 5th ఫ్లోర్ లో కూడా మనకి అకౌంటింగ్ కౌంటర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ ఆఫీస్ లో కూడా వెళ్దాం, ఏమేమి ఉన్నాయి ఒకసారి. సో ఇక్కడ కూడా అకౌంటింగ్ వర్క్ జరుగుతుంటుంది, అకౌంటెంట్స్ కూర్చుంటారు. సో బిల్లింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకుంటూ ఉంటారు, అన్ని మైక్ స్టోర్ చేస్తూ అంటే నోట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అకౌంట్స్ ఎన్ని అయ్యాయి, సో ఎంత బిల్లింగ్ అనేది వచ్చింది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూస్తారు. సో మనము రాజలక్ష్మి బిల్డింగ్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటి అంటే మైసమ్మ టెంపుల్ అని ఉంటుందండి. మనకి రికబ్ గంజ్లో హైకోర్టు గేట్ నెంబర్ 5 నుంచి కనుక వస్తే మీకు మైసమ్మ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. సో అమ్మవారు నేను ఎప్పుడు వచ్చినా కూడా అమ్మని దర్శనం చేసుకుంటాను ష్యూర్గా. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి అంటే ఇంతకుముందు మనకి ఓల్డ్ షాప్ పాత కస్టమర్స్కి అయితే తెలిసే ఉంటుందండి మన ఓల్డ్ షాప్. సో ఇప్పుడు ఓల్డ్ షాప్ ఏంటి అంటే ఈ బిల్డింగ్లో మనకి కుర్తీస్ కావచ్చు, రెడీమేడ్స్, ఇంకా మనకి పార్టీవేర్ డ్రెస్సెస్ కావచ్చు, నైటీ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి. సార్ అభి ఏ బిల్డింగ్ మే క్యా క్యా మిలేగా సార్?
इसमें हम लोग पहले तो साड़ी रखते थे, साड़ी रखते अभी थे। वन ईयर हो गया वहाँ पे साड़ी और ड्रेस मेटल मैचिंग वहाँ शिफ्ट कर दिए। यहाँ पे आपको टॉप कुर्ती लेगिंग चुन्नी दुपट्टा उसमें हर वेराइटी, उसके बाद में लॉन्ग फ्रॉक लॉन्ग ड्रेसेस रेडीमेड पूरा यहाँ पे पूरा मिलेगा। और हमारे पास नाइटीज भी मिलेगा ना? हाँ नाइटीज भी मिलेगा, नाइट सूट, किड्स वेयर कलेक्शन, हाँ किड्स वेयर कलेक्शन, प्लाजो, टोटल रेडीमेड के अंदर ए टू जेड, हाँ जीरो टू हीरो पटियाला कलेक्शन इवन्नी उन्नायी। అండ్ ఇక్కడ అన్ని కూడా కుర్తీస్ కూడా ఇక్కడ స్టోర్ చేశారు। ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం కంప్లీట్ గా కుర్తీస్ ఉన్నది, మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ కుర్తీస్ అండ్ నైట్ ప్యాంట్ ఇదని సెక్షన్ కింద ఉన్నది అండ్ కాటన్ డ్రెస్సెస్ రెడీమేడ్ కాటన్ డ్రెస్సెస్ అదే పటియాలా కలెక్షన్ ఆ పటియాలా కాటన్ డ్రెస్సెస్ ప్రాంజుల్ కానీ రాజస్థాన్ ది బ్రాండెడ్ కానీ అన్ని గణపతి కానీ అన్ని ఉన్నాయి। సో కుర్తీస్ కూడా ఇక్కడ ఉన్నాయి, కుర్తీస్ కాసే స్టార్టింగ్ ప్రైస్ ఏ हमारे पास స్టార్టింగ్ ప్రైస్ 65 సే స్టార్టింగ్ ప్రైస్ ఏ 65 yes ఓకే। సో ఇంతక ముందు 80 రూపాయస్ నుంచి ఉండేవి, అవి 65 రూపాయస్ నుంచి కూడా స్టార్టింగ్ ప్రైస్ ఉందంట। సో నేను వీటి గురించి కూడా డిటైల్డ్ గా అయితే వీడియో చేస్తానండి, చూద్దాం చూడొచ్చు మీరు ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయని। అన్ని కూడా మీకు మంచి మంచి ఎంబ్రాయిడింగ్ లో ఉంటాయి, ప్లెయిన్ గా ఉంటాయి అండ్ మనకి రియాన్ క్లాత్ లో ఉంటాయి, కాటన్ లో అవైలబుల్ ఉంటాయి। ఓన్లీ 65 నా జస్ట్ మీకు అర్థమైపోతుంది రాగానే చూస్తున్నాను, నాకు నచ్చినవి నేను ఓపెన్ చేపిస్తున్నా। 115 రూపీస్ అంట రియాన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము, చాలా బాగుంది చూడొచ్చండి, అన్ని కూడా మంచి కలెక్షన్స్ ఏ 400 లోపే మీకు మంచి కలెక్షన్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి। అండ్ ఫ్రాక్ మోడల్ లో కూడా ఉంటాయండి, ఇప్పుడు మనకు వచ్చాయి కదా కుర్తీ 145 రూపీస్ అంట సో మీరు సోను భయ్య అని గుర్తుపట్టారు కదా, చాలా వీడియోస్ చేశారు, ఇప్పుడు కుర్తీ సెక్షన్ లో ఉంటున్నారు। ఇంకా పొడవుది కూడా ఉంటుంది, ఇంకా లాంగ్ ఫ్లోర్ లెంత్ వరకు। సో మీకు ఎం సైజ్ నుంచి ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి, ఎం సైజ్ నుంచి మీకు 5XL వరకు ఉంటాయి, అండ్ ఫీడింగ్ కుర్తీస్ కూడా ఉంటాయి, మీకు ఫీడింగ్ నైటీస్ కూడా ఉంటాయి, కొంతమంది అడుగుతూ ఉంటారు ఫీడింగ్ కుర్తీస్ కూడా అవైలబుల్ ఉంటాయి। సో దీని గురించి అయితే నేను డీటెయిల్ గా ఒక వీడియో అయితే చేస్తాను అండ్ పైన కూడా వెళ్దాం ఏం దొరుకుతాయి ఒకసారి చూసేసి వద్దాం రండి। సో ఈ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము, సో ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటాయో సోను భయ్య చెప్తారు। భయ్య ఇక్కడ ఏమేమి దొరుకుతాయి మనకి? ఇక్కడ మొత్తం లెగ్గిన్లు టాప్లు ఉంటాయి, కింద కూడా టాప్స్ ఉంటాయి, దీనిలో కూడా మొత్తం లెగ్గిన్లు సెక్షన్ ఉంటాయి। ఇది పార్టీ వేర్ పట్టియాల కావాలో పట్టియాల ఉంటాయి, సెట్ వైజ్ కావాలో సెట్ వైజ్ ఉంటాయి, సెపరేట్ కావాలో సెపరేట్ లెగ్గిన్ 75 రూపాయలు కానీ స్టార్టింగ్ రేంజ్ ఉంటాయి ఈ ఫ్లోర్లలో మొత్తం, మనకు అట్లా కావాలి అట్లా దొరుకుతాయి। స్క్రాప్ లో కూడా ఉంటాయి, స్క్రాప్ లో కాటన్ లో కావాలి కాటన్ లో ఉంటాయి, ఇలాంటి ఇంకా సాదా ఇట్లాంటి ఇది కాటన్ లో కావాలా కాటన్ లో కూడా ఉన్నాయి, ఇది డిఫరెంట్ రియోన్ క్లాత్ కావాలో అవి కూడా ఉంటాయి, ఇది మొత్తం కాటన్ లో వస్తాయి। 10 కలర్స్ అట్లా ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ఏదైనా హోల్సేల్ ఓన్లీ, సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి, ఇవన్నీ కూడా లెగ్గిన్ కలెక్షన్స్, మొత్తం లెగ్గిన్ కలెక్షన్ ఉంటది అండ్ దుపట్టాస్ అయితే మనకి 30 దుపట్టాలో ఒకటి రెండు కాదు, దాని ఛానల్ వెరైటీ అయితే 15 వెరైటీలు ఉంటాయి, 15 వెరైటీస్ ఇందులో మొత్తం టోటల్ వేరే వస్తాయి, సేమ్ కాకుండా చాలా వెరైటీలు ఉంటాయి, ఇట్లా జెబ్రా ప్యాటర్న్ వేరే వేరే ప్యాటర్న్ ఉంటాయి। దుపట్టా అయితే మనకి మన దగ్గర దుపట్టా అయితే స్టార్టింగ్ రేంజ్ 28 రూపీస్ కానీ స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది, 28, 30, 34, 32, 31 ఆ రేంజ్ లో ఉంటుంది, మనకి ఏ రేంజ్ లో కావాలి ఆ రేంజ్ లో దొరుకుతుంది। మొత్తం అండి బండల్ ఉంది కదా, మొత్తం బండల్ టు బండల్ సింగిల్ పీసులు కావాలో దీనిలో తీసుకొని ఒక 10 పీస్ అని కంపల్సరీ తీసుకోవాలి దీనిలో, ఓకే ఒకవేళ బండల్ కావాలి బండల్ బండల్ కూడా తీసుకోవచ్చు, ఓన్లీ 4 హోల్సేల్ లో ఉంటుంది, డిజిటల్ అయితే ఉండదు। లెగ్గిన్ కలెక్షన్స్ అక్కడ నైటీస్ అవి ఈ మొత్తం నైటీస్ ఉంటది, మొత్తం నైటీస్ సెట్ వైజ్ 4 4 పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి, ఏదన్నా సెట్ వైజ్ అట్లా 4 4 పీస్ సెట్ ఉంటుంది,
మొత్తం బండల్ టు బండల్ తీసుకోవాలి. ఇది కొల్లన్నీ కావాలి కొల్లన్నీ ఉంటుంది, వీళ్ళు సాదా కావాలి సాదా కూడా ఉంటుంది. అట్లా సో మనకి ఎట్లా కావాలన్నా దొరుకుతాయి. దానిలో వెరైటీ కావాలంటే చాలా వెరైటీలు ఉన్నాయి, మొత్తం చూపించలేము కానీ అట్లా సింపుల్గా ఒకటి రెండు చూపిస్తున్నా మీరు చూడండి. సో దుపట్టా ఇంకా మిడ్డీ ప్యాటర్న్ కావాలి, మిడ్డీ ప్యాటర్న్ కూడా వస్తుంది ఇవాళ రేపు. ఓకే స్కర్ట్స్ కూడా ఉన్నాయి, మస్తు పోతాయి ఎక్దమ్. కట్స్ ప్యాటర్న్ అంటారు దానికి, మిడ్డీ ఎక్దమ్ సూపర్ ఉంటుంది. ఇది ప్లేన్ ఉన్నాయి, వీళ్ళు ప్లేన్ కాకుండా ఇట్లా డిజైనర్ కావాలంటే డిజైనర్ పీసులు కూడా ఉంటాయి. ఇదైతే పట్టి వచ్చేసి లేస్ ఇస్తారు, ఎక్దమ్ లేటెస్ట్ ప్యాటర్న్, ఫుల్ నడిసే ఐటమ్ ఎక్దమ్. ఇందులో అయితే జగ్గిన్లు కావాలి జగ్గిన్లు ఉంటాయి, లెగ్గిన్ కావాలి లెగ్గిన్ ఉంటాయి, పోట్లీ లెగ్గిన్ కావాలి పోట్లీ లెగ్గిన్ ఉంటుంది. ఇంకా త్రీ బటన్ వచ్చేసి జీన్స్ ప్యాటర్న్ కావాలి జీన్స్ ప్యాటర్న్ ఉంటాయి ఈ ప్యాటర్న్ ఈ ఫ్లోర్లో మొత్తం. ఇంకా ధోతీస్ కావాలి, ధోతీస్ ప్లేన్ ప్రింటెడ్ రెండు ఉంటుంది, ధోతీ టైప్ అక్కడ ఉన్నాయి చూడండి. అట్లాంటి ప్యాటర్న్ వచ్చేసి సిక్స్ పీస్ ఏదైనా సెట్ ఉంటుంది, ధోతీ ప్యాటర్న్ అంటారు చూడండి. ధోతీ ప్యాటర్న్ కూడా ఉంటుంది దానిలో, ఒక్కొక్కరు ధోతీ అంటారు ప్లాజో ప్యాంట్ అంటారు దానికి, ఒక్కొక్కరు బబుల్స్ ప్యాంట్ వచ్చేసి అంటారు, ఇట్లాంటివి వచ్చేసి వస్తాయి. అది చాలా బాగుంటుంది. ఇంకా టాప్స్ అయితే 93 అట్లాంటి రేంజ్లో స్టార్టింగ్ ఉంటాయి, 65 కాన్స్ కానీ. ఇంకా ఇది కట్ వర్క్ చున్నీలు అయితే వెరైటీ 28 రూపీస్ కాన్స్ 500 దాకా ఒక్కొక్క చున్నీలు ఉంటుంది. ఇది మొత్తం కట్ వర్క్ చున్నీలు అంటారు దానికి. ఈ కట్ వర్క్ దుపట్టా వచ్చేసి వస్తాయి, దీనిలో 395 ఉన్నాయి, ఇంకొకటి 420 ఉన్నాయి, రెండు రకాలు ఉన్నాయి దానిలో. నెట్టేడు ఉన్నాయి, బనారస్లో లేదు, ఓన్లీ 4 నెట్టేడే ఉన్నాయి. బనారస్లో ఇంకా కావాలి ఫ్యాన్సీ దుపట్టాలు ఉంటాయి వేరే, 250, 295, 195 ఆ రేంజ్ లో ఉంటాయి బనారస్ దుపట్టలు. ఇప్పుడు ఎక్దమ్ కొత్త ప్యాటర్న్ అవి, చాలా బాగుంది లేటెస్ట్ మొత్తం కట్ వర్క్ దుపట్టలు అంటారు. సో ఇక్కడ చూసారు కదా, అండ్ పైన కూడా ఇంకొక ఫ్లోర్ ఉంది, సో అక్కడ ఏం దొరుకుతాయో చూపిస్తారండి. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో మనకి అన్ని కూడా రెడీమేడ్స్ ఉంటాయండి, సోని భయ్య చెప్తారు. 32 సైజ్ కాంచి 40 సైజ్ వరకు మొత్తం పెద్ద సైజ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు దొరుకుతుంది దానిలో. ఈ మొత్తం ఫ్యాన్సీ డ్రెస్ పెద్ద వాళ్ళ సైజు. 32 అంటే ఒక 10 ఇయర్స్ కాంచి ఒక 15-16 ఇయర్స్ వరకు ఉంటాయి సైజు, 32-40 సైజు. అందులో ఈ ఫ్లోర్లో మొత్తం 30, దాని తర్వాత ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజులు కూడా దొరుకుతుంది దానిలో. ఇలాంటి పెద్ద దానిలో ఫ్యాన్సీ డ్రెస్లు అన్నట్టు ఫ్యాన్సీ పార్టీ వేర్ దానిలో 695, 460 కాంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది దీనిలో. 465 రూపీస్ కాంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది. ఇది అయితే రేట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్లీ ఐటమ్ మంచి ఐటమ్. ఇది 1030 రూపీస్ రేట్ ఉంటుంది అండి. ఈ 1030 రూపీస్ రేటు 465 రూపీస్ ఒక పీస్ చూపిస్తా అట్లా ఉంటుంది, మీకు కూడా తెలిసిపోతుంది. ఆ రేంజ్ లో స్టార్టింగ్ ఉంటాయి మనకి, ఇలా ట్రెడిషనల్ లుక్ తో కూడా ఉన్నాయి, పార్టీ వేర్ కాకుండా మంచి బనారస్ పార్టీ వేర్ ఐటమ్ లు ఉంటాయి ఇట్లాంటి. ఇది అయితే 465 రూపీస్ మొత్తం విత్ బనారస్ తోటి వస్తాయి. ఓకే మీకు 500 బిలోనే అండి, 465 ఇది ఓన్లీ 465 చాలా బాగుంది, ఎక్దమ్ సూపర్ ఐటమ్ ఉంటుంది. దుపట్టా వస్తుంది, ఇది అయితే వన్ సైడ్ చున్నీ వచ్చేది వస్తాయి, బనారస్ చున్నీ అంటారు దానికి, వన్ సైడ్ దుపట్టా. ఓకే అండ్ మనకి లెగ్గింగ్ కూడా వచ్చేస్తుంది కింద విత్ లెగ్గింగ్ వచ్చేస్తుంది. ఓకే 465 టాప్ సారీ మోడల్, ఇది క్రేప్ టాప్ అంటారు దానికి, క్రేప్ టాప్ సారీస్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి. ఇది ఎక్దమ్ లేటెస్ట్ ప్యాటర్న్, దానిపైన బ్లౌజ్ పీస్ అయితే మొత్తం ఈ క్లాత్ తోటి వస్తాయి. ఇది వెల్వెట్ క్లాత్, వెల్వెట్ క్లాత్ తోటి వచ్చేసి వస్తాయి, ఎక్దమ్ డిఫరెంట్ ప్యాటర్న్. సో ఇవన్నీ కూడా మీకు 1000 వరకు ఆ లోపు ఉండే కలెక్షన్స్, 1050, 895, 850, 600, 650 ఆ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంటది. సో ఇలా లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి, ఆ తర్వాత ఇది అయితే మొత్తం బనారస్ తోటి వచ్చేసి వస్తాయి, బనారస్ నెట్ ఇది క్రేప్ టాప్ అంటారు దానికి, క్రేప్ టాప్ వచ్చేసి దానిలో పైన బ్లౌజ్ కూడా నెట్టేడే వస్తాయి దానిలో. ఓకే మీకు ఆఫ్ సారీ మోడల్స్ కూడా ఉంటాయి మనకి ఆర్గన్జా ఫ్యాబ్రిక్ లో అలా. సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి, దీని గురించి నేను డీటెయిల్డ్గా అయితే మీకు ఒక వీడియో అయితే చేస్తాను. సో జస్ట్ మీకు ఫ్లోర్ని ఎక్స్ప్లోర్ చేయటం మాత్రమే ఇది. సో ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం ఈ బిల్డింగ్లో. ఇక్కడ మనకి అన్నీ కూడా కిడ్స్ వేర్ కలెక్షన్స్ దొరుకుతాయి. సో కిడ్స్ వేర్స్లో ఏమేమి ఉంటాయి, ఎక్కడి నుంచి ప్రైస్ ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. సో అనుభయ్య మనకి ఇక్కడ ఈ ఫ్లోర్లో అయితే 0 సైజ్ కాంచి కిడ్స్ వేర్ ఉంటుంది మన దగ్గరికి. దానిలో 0 సైజ్ అయితే 45 రూపీస్ కాంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటాయి ఈ ఫ్లోర్లు మొత్తం. 0 సైజ్ కాంచి దానిలో లాస్ట్ 10 ఇయర్స్, 12 ఇయర్స్ వరకు వస్తుంది లాస్ట్ సైజు. ఏ సైజ్ కావాలి, బేబీకి అబ్బాయి ఇద్దరికే ఉంటాయి, బేబీ గర్ల్ కి బేబీ బాయ్ ఇద్దరికే ఉంటాయి, ఎవరికైనా ఉంటుంది. దానిలో ఏ వెరైటీ కావాలి ఆ వెరైటీ ఉంటాయి దానిలో. 60-45 రూపీస్ కాంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది, 500 వరకు ఉంటాయి, 500 వరకు ఉంటాయి. ఏ రేంజ్ కావాలి ఆ రేంజ్ ఉంటుంది, సైజులు ఏ సైజులు కావాలి ఆ సైజులు ఉంటాయి, టోటల్ సైజులు ఉంటాయి. సో చూడొచ్చు 20-30-40 సైజులు అవి మొత్తం ఉంటాయి, ఒక్కసారి చూడండి చూపిస్తున్నాం. సో ఒక్కసారి లోపలికి కూడా వచ్చేసాయండి.
సో ఇప్పుడు నేను అన్ని తీసి చూపించలేను. దీని గురించి నేను ఒక్కొక్క సెక్షన్ వైస్ గా నేనైతే మీకు టోటల్ గా ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను. సో జస్ట్ మీకు ఎలా ఉంది ఫ్లోర్ లో ఏమేం దొరుకుతాయని చూపించడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశం అండి. మొత్తం అమ్మాయి వాళ్ళది ఉంటది, దాని పైన ఇంకా అబ్బాయి వాళ్ళది ఉంటది, అది చూపిస్తాను చూడండి. ఓకే, ఓన్లీ బేబీ గర్ల్ కి ఇక్కడ అవైలబుల్. ఇంకా పైన కూడా ఉందంట, అది బేబీ బాయ్ కి దొరుకుతాయి. వచ్చేసాం చూద్దాం. మేడం ఇక్కడ మొత్తం కూడా బాయ్స్ కి సంబంధించినటువంటి క్లాతింగ్ ఉంటుంది. ఏమేం దొరుకుతాయి అయ్యా అక్కడ? ఇది అబ్బాయి వాళ్ళ సైజ్ మొత్తం 0 సైజ్ కాంచి అన్ని సైజులు ఉంటాయి. ఏ సైజ్ కావాల సైజ్ ఉంటాయి. వెరైటీ మాత్రం అన్ని ఉంటాయి. శేర్వాణి గాని, షర్ట్ ప్యాటర్న్ గాని, కుర్తా ప్యాటర్న్ గాని, మోదీ డ్రెస్లు గాని, సాదా ఇంకా వాస్కోట్ మోడల్ అట్లా వెరైటీ కావాలి, అన్ని ఉంటాయి అబ్బాయి వాళ్ళకి. ఈ మొత్తం దీని ఫ్లోర్ లో మస్తు ఐటమ్ ఉంటాయి చూడండి ఒకసారి. మొత్తం సెపరేట్ ప్యాంట్, సెపరేట్ ఇది జీన్స్ లు కావాలంటే కూడా ఉంటాయి. బాక్స్ సింగిల్ పీస్, సెకండ్ బాక్స్ వైజ్, సెట్ వైజ్ కావాలి, అవి కూడా ఉంటాయి. దానిలో మనకు అట్లా కావాలి అట్లా తీసుకోవచ్చు. దీనిలో ఇది హోజరీ క్లాత్ లో కావాలి, హోజరీ క్లాత్ లో కూడా ఉంటుంది. దానిలో నార్మల్ ఒకవేళ కాటన్ క్లాత్ లో కావాలి, కాటన్ క్లాత్ లో కూడా ఉంటుంది. సైజ్ టోటల్ సైజ్ ఏ సైజ్ కావాలి ఆ సైజ్ దొరుకుతుంది. దాని నిక్కర్ మోడల్ కావాలి, నిక్కర్ ప్యాంట్ మోడల్ కావాలి, ప్యాంట్ మోడల్ 3/4 మోడల్ కావాలి, 3/4 మోడల్ ఏ ప్యాటర్న్ కావాలి ఆ ప్యాటర్న్ ఉంటాయి టోటల్. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈరోజు వీడియో. సో మొత్తం కూడా షాప్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి, ఈ ఫ్లోర్లలో ఏ ఫ్లోర్లలో ఏమేమి దొరుకుతాయో జస్ట్ ఎక్స్ప్లోర్ చేశాను. చాలా అలసిపోయాను ఎందుకంటే అంత పెద్ద ఫ్లోర్ కాబట్టి. సో మనకి ఏంటి అంటే ఇప్పుడున్న ఈ బిల్డింగ్కి పక్కన బిల్డింగ్కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అంతే, జస్ట్ ఒక సెకండ్స్లో మనం వెళ్ళిపోవచ్చు, పక్క గల్లీలోనే ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి రాజలక్ష్మిని, మీకు అర్థమవుతుంది ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయో. లేదు అనుకుంటే కనుక వీడియో కాల్ చేయండి, అన్ని నంబర్స్ కూడా నేను ఇస్తాను మీకు డిస్క్రిప్షన్ లాంటి వీడియోలో. సో మీరు అలా కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ మీకు సెక్షన్ వైజ్గా అన్ని కలెక్షన్స్ అనేవి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా, బాబాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.